మానవ హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అంబాసిడర్ ఎండి ఖలీద్ పసా అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మానవ హక్కులనేవి మనిషి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు సంబంధించినవని పేర్కొన్నారు. భారతదేశంలోని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కు ఐక్యరాజ్య సమితి గుర్తింపు లభించిందని తెలియజేశారు. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులు ఉంటాయని, కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కును ఎవరూ గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఖలీద్ పాషా అండి, నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్కి అంబాసిడర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అనేది భారతదేశంలో మొట్టమొదట స్థాపించబడ్డ హ్యూమన్ రైట్స్ సంస్థ అండి. హ్యూమన్ రైట్స్ పేరు మీద ఇది 1987లో అప్పటి భారత రాష్ట్రపతి అయిన గ్యానీ జైల్ సింగ్ గారు చేతుల మీదుగా స్థాపించబడిన సంస్థ. అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 33 సంవత్సరాల నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో సుమారు 500,000 మంది, అలాగే 700 సెంటర్స్, అంటే ఇవాళ ఇది ఏదైతే వైజాగ్లో జరిగింది ఇది ఒక సెంటర్ కింద మా లెక్క అండి, ఇలాగా 700 సెంటర్స్లో మేము పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క యావత్ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ని మా యొక్క నేషనల్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ ఎంయు దువా గారు తన యొక్క భుజస్కంధాల మీద ఈ 500,000 మందిని మెయింటైన్ చేస్తూ ఇవాళ ఐక్యరాజ్య సమితితో గుర్తింపు తెచ్చుకొని, అలాగే ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్, అమెరికన్ బార్ అసోసియేషన్, అలాగే డిపిఐ, అలాగే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఇటువంటి సంస్థలతో గుర్తింపు పొంది సుమారు 42 లీగల్ రైట్ స్టేటస్తో మేము ఇవాళ భారతదేశం అంతటా పనిచేస్తున్నాం. కేవలం ఇవాళ భారతదేశంలో మాకు తప్ప మా ఎన్జిఓ, మాది ఒక ఎన్జిఓ అని, అన్ని ఎన్జిఓలు ఉన్నాయి, 1800 ఎన్జిఓలు ఉన్నాయి ఇవాళ హ్యూమన్ రైట్స్ మీద. మాకు తప్ప ఎవరికి దక్కని గుర్తింపు ఐక్యరాజ్య సమితి చేత గుర్తింపు చెందడం అనేది ఇవాళ అది మా లీగల్ రైట్ అంది. హ్యూమన్ రైట్స్ విజయనగరం జిల్లా చీఫ్. మానవ హక్కులను ఎవరైనా కాలరాసిన ఎడల వెంటనే ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ నిరంతరం ప్రజలకు అండగా ఉంటుంది. అలాగే హక్కులను చాలామంది పేదవాళ్ళకి పోలీస్ స్టేషన్కి వెళ్ళా, ఇతర అధికారుల దగ్గరికి వెళ్ళా ప్రజలు ఎన్ని చట్టాలున్నా చాలా తీవ్రం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాగే కానీ హక్కులను ఎవరైనా కాలు రాస్తే ఖచ్చితంగా వాళ్ళపై హ్యూమన్ రైట్స్ నేషనల్ కమిటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళపై చర్యలు హ్యూమన్ రైట్స్ తీసుకుంటుందని చెప్పి కోరుతూ ఉన్నాను.